ఓకే, మరి ఇప్పుడు జస్ట్ మినిట్ లో ఏం చేసి చూపిస్తారో రాజుగారు చూద్దాం. రాజుగారు ఇప్పుడు ఏం చూపిస్తున్నారు? ఓట్స్ బాదం బర్ఫీ అండి. నైవేద్యం పెట్టడానికి కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. సో బాదం మంచిదే ఒంటికి, అలాగే ఓట్స్ కూడా మంచివే కదండి. సో ఈ రెండు కాంబినేషన్ లో చేస్తాం. స్వీట్స్ అనగానే ఎలాంటి కాంబినేషన్ అయినా పిల్లలు లాంటి వాళ్ళు కూడా శుభ్రంగా తినేస్తారు. నైస్. ఓకే, మరి ఓట్స్ అండ్ బాదం కాంబినేషన్ లో బర్ఫీ కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. ఓట్స్ బాదం బర్ఫీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఓట్స్ 2 కప్పులు, బాదం పప్పు 1 కప్పు, యాలకుల పొడి 1/2 టీ స్పూన్, బెల్లం 1 కప్పు, పాలపొడి 1/2 కప్, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, పాలు 1/2 కప్పు. ఓట్స్ బాదం బర్ఫీ తయారీ కావాల్సిన పదార్థాలు అని చూసారు కదా, స్టార్ట్ చేద్దాం రాజుగారు. ఓకేనండి. సో ముందుగా ఏంటంటే మనం బాదం అలాగే ఓట్స్ ఈ రెండింటిని కూడా డ్రైగా వేయించుకోవాలి. సో ముందు బాదం వేయించేస్తున్నాం. సో కొంచెం జస్ట్ అట్లా రోస్ట్ అయినట్టు అయితే మనకు కొంచెం పొడి కొట్టుకుంటే కూడా ప్రాపర్ గా అవుతుంది, కొంచెం టేస్ట్ అనేది కూడా కొంచెం ఇంప్రూవ్ అవుతుంది. ఓకే ఓకే. దీంట్లో మనం ఏంటంటే రెండింటితో చేసుకోవచ్చు, మనం బెల్లంతో కానీ పంచదార ఈ రెండింటితో దేనితోనైనా మనం చేసుకోవచ్చు. సో కొంచెం హెల్దీగా అనుకుంటే మనం బెల్లం తీసుకుంటే బెటర్. యా, సో కాంబినేషన్ సెట్ అవుతున్నప్పుడు మనము బెల్లం సూట్ అయ్యే వాటికి బెల్లంతో చేసుకుంటే కాస్త షుగర్ ని కొంచెం అవాయిడ్ చేసుకుంటే, అవకాశం ఉన్న చోట కొంచెం మనం షుగర్ ని కొంచెం అవాయిడ్ చేస్తే బెటర్. ఓకే, సో ఇది రెడీ అయిపోయిందండి. సో దీన్ని మిక్సీ జార్లోకి వేసేసుకుందాం. సో దీంట్లోనే ఓట్స్ కూడా అండి, ఇవి కూడా డ్రై రోస్ట్ అండి. ఈ బర్ఫీ మనం ఎప్పటికప్పుడు చేసుకుని తినేటివైనా రాజుగారు, ఏమైనా నిల్వ ఉంచుకోవచ్చా? నిల్వ ఉంటుందండి, నిల్వ ఉంటుంది, వారం రోజుల పాటు నిల్వ ఉంటుంది. ఓకే ఓకే. సో ఇది కూడా రెడీ అయిపోయిందండి. సో ముందుగా ఏంటంటే మనం బాదం ఫస్ట్ చేసేసుకుందాం, అంటే కొంచెం హార్డ్ గా పెద్దగా ఉంటాయి కదా గింజలు. సో అయితే పాకం దీని కొంచెం ఉండపాకమే రావాలా? ఎస్. ఓకే, ఇది బాగా పొడి అయిపోయిన తర్వాత దీంట్లోనే ఓట్స్ కూడా యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి పౌడర్ చేసుకోవాలి. ఓట్స్ జస్ట్ అట్లా కొంచెం ఒకసారి తిప్పితే సరిపోతుందేమో కదా రాజుగారు? ఇది అంటే తొందరగానే మనకి ఇది ఉడికిపోతుంది కాబట్టి కొంచెం రఫ్ గా ఉన్నా పర్లేదు, ఎలాగో మనం పాకంలో వేస్తే అది సాఫ్ట్ అయిపోతుంది, సాఫ్ట్ అయిపోతుంది, తొందరగానే పీల్ చేసుకుంటుంది. ఓకే, సో ఇలా సరిపోతుంది మనకు. సో దీన్ని పక్కన పెట్టేసుకుని ముందుగా మనం పాకం పెట్టేసుకుందాం. సో బెల్లం తురుము, రాజుగారు మీరు పాకం చూస్తూ ఉండండి, మేము ఇదొక చిట్కా చూస్తాం. ఓకే ఓకే. మరి ఇప్పుడు మనం ఒక చిట్కా చూద్దాం. ఒక్కోసారి ఆగకుండా వెక్కులు వస్తూనే ఉంటాయి. ఇలాంటప్పుడు పాలలో కొద్దిగా చందనం కలుపుకుని ఆ పాలను కనుక తాగుతూ ఉన్నట్లయితే వెక్కిళ్ళ నుంచి త్వరగా ఉపశమనం దొరుకుతుంది. ఓకే, మరి చిట్కా చూసారు కదా, సరిపోతుందా రాజుగారు? సరిపోతుందండి. కొద్దిగా యాలకుల పొడి, కొద్దిగా మిల్క్ పౌడర్ కూడా అండి. సో ఇది అందుబాటులో ఉంటే యాడ్ చేసుకోవచ్చు. ఓకే, కొద్దిగా నెయ్యి మంచి ఫ్లేవర్ కోసం. సో ఇవన్నీ బాగా కలిసిన తర్వాత సో మనం ముందుగా రెడీ చేసి పెట్టేసుకున్నాం, పొడి యాడ్ చేసుకోవాలి. సో మిల్క్ పౌడర్ యాడ్ చేసుకునేలా ఉంటే కొంచెం బెల్లం అది చూసి వేసుకోలేమో కదా, అంటే స్వీట్నెస్ మరి ఎక్కువ అయిపోతుంది. ఎస్. పాలు అనేది మనకు అవసరం అనుకుంటే కొంచెం యాడ్ చేసుకోవచ్చు అండి, లేకపోతే మనకి ఇక్కడ పాల పొడి వేసాం కాబట్టి సో అది సరిపోతుంది. సో కొద్దిగా వేస్తున్నాను నేను పాలు. ఈ పౌడర్ కూడా వేసాను. వేసేసాను.
చేసేసి ఇక్కడ స్టవ్ ఆఫ్ చేసేసి సో దీన్ని ఒక నెయ్యి రాసిన ప్లేట్లోకి తీసేసుకున్నామండి. సో ఇది వస్తుంది కాబట్టి ఫాస్ట్ గానే గట్టిపడి పోతుంది కదా, ఫాస్ట్ గానే అవుతుంది. కాసేపు మన అంటే కొంచెం వెంటనే సర్వ్ చేసుకోవాలనుకుంటే కొద్దిసేపు డిఫ్రిజ్లో పెట్టేసుకుంటే సో టెంపరేచర్ చల్లగా అయిపోతుంది, మనకి కొంచెం గట్టి పడుతుంది. సో అప్పుడు మనం ముక్కలుగా కట్ చేసేసి సర్వ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇది కొద్దిసేపు ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాను నేను. సో ఇలా మనం కార్వింగ్ చూసుకోవచ్చు. కార్వింగ్ వచ్చేసి జస్ట్ ప్లేట్ గార్నిష్ చేస్తున్నాను. సో హైబ్రిడ్ టమాటర్ తీసుకున్నాం. సో వీటి మధ్యలో ఉన్న సీడ్ తీసేస్తున్నానండి. లీఫ్ ఫ్లవర్ తీసుకుంటున్నాం. వీడియో ఎడ్ చేసి కొంచెం ఇలా జిగ్జాగ్ కట్ చేస్తున్నానండి. మరి బాగా పండిపోయింది కాకుండా కొంచెం దూరంగా ఉన్నది తీసుకుంటే మనకి కటింగ్ అనేది ఈజీగా వస్తుంది. ఎక్కువ పండిపోయిందంటే మనకి మెత్తగా అయిపోయి మనకి ప్రాపర్గా కట్ కాదు. సో వీటికి మధ్యలో సో ఇది జుక్నీ అండి. సో ఇలా మా మధ్య మధ్యలో కట్ చేస్తే కొంచెం లుక్ అనేది బాగుంటుంది. సో బర్ఫీ చూద్దాం అండి. నైఫ్ ఇస్తారా? ఒక పాన్ లో బాదం పప్పు ఓట్స్ వేసి వేయించి మిక్సీ పట్టి పొడి సిద్ధం చేసుకోవాలి. మరొక పాన్ లో బెల్లం వేసి కొద్దిగా నీళ్లు పోసి పాకం రానివ్వాలి. దీనిలో యాలకుల పొడి, పాల పొడి, నెయ్యి వేసి దగ్గర పండివ్వాలి. తర్వాత ముందుగా సిద్ధం చేసుకున్న పొడి, పాలు వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని నెయ్యి రాసిన ప్లేట్ లోకి తీసుకుని సమంగా పరిచి కాస్త గట్టి పండివ్వాలి. ఆపై ముక్కలుగా కట్ చేసి సర్వ్ చేసుకుంటే ఓట్స్ బాదం బర్ఫీ రెడీ. ఓకే, మరి బర్ఫీ తయారీ విధానం చూసారు కదా, తీసుకుందాం. ఓట్స్ బాగా తగులుతున్నాయి యాక్చువల్లీ, అంటే అది మనం మరీ అంత ఫైన్ గా చేయలేదు కదా పేస్ట్ అనేది. సో మనకి ఇది బాదం ఏంటంటే కొంచెం ఫైన్ పౌడర్ గా చేసుకుని ఇది కొంచెం రఫ్ గా చేసుకుంటే సో కొంచెం అలా తరకలు తరకలుగా తగులుతూ కొంచెం బాగుంటుంది. యూజువల్ గా బాదం అంటే మనం పాకంలో అంటే హల్వా చేస్తున్న ఇలా అయినా అది కొంచెం సాఫ్ట్ అయిపోతుంది కదా, అంటే దాని టెక్స్చర్ ప్రకారం. అవునండి,
సో ఈ ఓట్స్ ఏంటంటే కాస్త ఆ ఫైబర్ అది ఉంటుంది కాబట్టి కొంచెం ఆ బరగ్గా తగులుతూ బాగుంది. బెల్లం కూడా బాగా సూట్ అయింది అంటే ఈ కాంబినేషన్ కి. షుగర్ తో కూడా అంటే ఆబ్వియస్లీ టేస్టీగా ఉండుండొచ్చు, బట్ బెల్లంతో చేసుకోవడం కొంచెం హెల్దీగా ఉంది అండ్ టేస్ట్ కూడా బాగుంది. అంటే కొంచెం కలాకండ్ టైప్ లో ఒక రకంగా అట్లా అనిపిస్తుంది. టేస్టీగా ఉంది రాజు గారు. థ్యాంక్ యూ. సో ఓట్స్ ఇంకా బాదం మంచి టేస్టీ అండ్ హెల్దీ కాంబినేషన్ అండి. మరి మీరు కూడా ట్రై చేయండి.